గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు పర్మనెంట్ కావాలంటే ఖచ్చితంగా పరీక్షలు రాసి పాస్ అవ్వాలని కొద్ది రోజుల క్రితం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇది చూసిన గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు ఆందోళన పడ్డారు. ఇంతకాలం కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకొని ప్రభుత్వానికి సేవలు అందిస్తుంటే ఇప్పుడు మళ్లీ పరీక్షలేమిటి అంటూ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. మరో కొద్ది నెలల్లో పర్మనెంట్ అవుతామనుకున్న వారి ఆశలు నిరాశపరిచేలా ప్రభుత్వం ప్రకటన చేయడంతో ఇది కాస్త రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులు ఎవరు ప్రొబేషన్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. APPSC ద్వారా నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు మినహా మరే పరీక్షలు ప్రభుత్వం నిర్వహించదని గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్ కానీ అదనపు పరీక్షలేవి ఉద్యోగులకు నిర్వహించబోమన్నారు. 2019 అక్టోబర్ 2న గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయని, 2 ఏళ్లు పూర్తి చేసుకున్న 1.34 లక్షల మంది ఉద్యోగులు డిపార్ట్మెంట్లో పరీక్షలు పాస్ అయితే చాలన్నారు. సచివాలయాల ఉద్యోగులకు కొత్తగా సిలబస్ ఏర్పాటు చేసి ఆన్లైన్ శిక్షణ ఇచ్చి CBAS ద్వారా వారి భవితవ్యం తేల్చాలన్నారని వార్తలొచ్చాయి. జావాస్క్రిప్ట్ వంటి సాఫ్ట్వేర్ డీకోడింగ్లు కూడా మెటీరియల్లో పొందుపరిచినట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం స్పందించింది, దీనిపై క్లారిటీ ఇచ్చింది, CBAS పరీక్ష లేదని తెలిపింది. దీంతో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.